ఆ సమయం ఎక్కడికి వెళ్ళిపోయిందో అది నీకెలా తెలుస్తుంది? చాలా రోజుల తర్వాత నాకు వెలుగు కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక తీయనైన స్వేచ్ఛ దొరికింది. వైజీ, ఎవరు నువ్వు? ఇంతకీ ఇది ఏ శతాబ్దం? పట్టుకోకు, వదిలేసాయి. నో, విజీ, నేను టీమ్ ని. ఏంటి, నిజంగా నువ్వేనా? కాస్త దగ్గరగారా, ఒక్కసారి నన్ను నీ ముఖాన్ని చూడని. ఇంకాస్త దగ్గరకు, ఇంకాస్త దగ్గరకురా. ఎందుకు ఎక్స్ప్రెషన్? నువ్వు నన్ను గాఢాంధకారంలో పడేశావు. నా ఆనంద గీతాన్ని విషాద గీతంలో మార్చేశావు. ఐఎమ్ సారీ విజీ, కానీ నువ్వు ఇప్పటికీ బానే ఉన్నావు. కానీ చెయ్యి విరిగిపోయింది, కనపడలేదా? అయ్యో, నేను అది గమనించలేదు. చూడలేదా? నా ఉద్దేశంలో చూడలేదంటే నీకు నిజంగా ఒక చేయలేదు. కానీ ఎప్పుడు ఇలా ట్రీట్ చేయకూడదు. ఓకే, దాన్ని నేను నా కూతురికి ఇచ్చాను, తబితాకి. ఏంటి, నీకు కూతురు కూడా పుట్టిందా? ఆశ్చర్యం. ఇద్దరు యాక్చువల్లీ. ఇద్దరు? అయితే ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏంటి, ఏమైంది? తెలీదు. ఎందుకో నాకు ఇప్పుడు సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే మూడ్ లేదు, అందుకని. తబిత తను నిజానికి చాలా వేగంగా ఎదిగిపోతుంది. ఇక నా అవసరం తనకి లేదనిపిస్తుంది. అవును, ముందు వాళ్ళు మనతో తక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత మన సలహాలు తీసుకోవడం కూడా మానేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మనల్ని పలకరించరు, పట్టించుకోరు. అంతేనేమో. ఆ తర్వాత మళ్ళీ చీవిరగొడతారు. ఏంటి? ఆ తర్వాత తీసుకెళ్లి పాత బాక్సులో పడేస్తా. ఓకే విజీ, నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు. సరే వెళ్ళ. ఇప్పుడు నేను భయపడుతుంది తబితాకి నాకు మధ్య దూరం పెరుగుతుంది అని. ఇలాగే నా తమ్ముడి విషయంలో కూడా నాకు జరిగింది. అసలు సమయం అంతా నాదే అనుకున్నాను. మనం సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేం కదా. ఎంతో ధైర్యం నీకు! నువ్వు నా శక్తిని ప్రశ్నిస్తావా? వెనక్కి వెళ్ళు. నో, ఇప్పుడే వెనక్కి వెళ్ళు. కాలచక్రంలో ఒకసారి వెనక్కి వెళ్ళు. ఆ శబ్దం విన్నావా? అలారం సౌండ్ ని ఎప్పుడు ఇలా అవమానించొద్దు. శిష్యు, ఈ శబ్దం బేబీ రూమ్ నుంచి వస్తుంది. ఏంటి, చీకటి సృష్టించిన దయ్యారా లేక నరకంలోంచి ఇక్కడికి వచ్చిన ఆత్మ? బిజీ, వెళ్ళదు. నేను సమయాన్ని వెనక్కి తీసుకెళ్లగలను. నిన్ను గతంలోకి తీసుకెళ్తాను. అప్పుడు కేవలం ఉండేది నువ్వు, నేనే. అయ్యో, నా చెయ్యి.